ప్రధానమంత్రి కావాలని రాహుల్ గాంధీ కలలు కంటున్నారని ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ పట్ల ఏకాభిప్రాయం లేదని అమిత్ షా గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు చేయడం అసాధ్యమని హైదరాబాద్లో జరిగిన బీజేవైఎం మహాయువభేరీ సభలో అమిత్ షా సవాల్ చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చొరబాటుదారులను తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. పరోక్షంగా ఆయన రోహింగ్యా వ్యవహారాన్ని ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం కోసం మోదీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సర్జికల్ దాడుల్ని కూడా అమిత్ షా ప్రస్తావించారు. మజ్లీస్కు భయపడి తెలంగాణ సర్కార్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి రాగానే తెలంగాణ అమరవీరులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. హజారో లోకోని అప్ని జాన్ కి ఆహుతి ది ఉన్కి స్మృతి మే ఉన్కా బలిదాన్ యాద్ రఖతే హువే హైదరాబాద్ విమోచన్ దిన్ మనాయా జాతా థా ఉస్కో ఉన్హోనే మజ్లిస్ కే డర్ సే బంద్ కర్ దియా హై ఓవైసీ కే డర్ సే బంద్ కర్ దియా హై ఆప్ సబ్కో ఔర్ తెలంగాణా కి మహాన్ జనతా కో బతానా చాహతా హూ కి అబ్ గినే చునే దిన్ బాకీ హై తెలంగాణా మే భీ సర్కార్ బదల్నే వాలీ హై ఔర్ ఫిర్ సే మోదీ జీ ప్రధానమంత్రి బన్నే వాలే హై और इसके बाद यह हैदराबाद विमोचन दिन को शहीदों की स्मृति में हम रंग चंग के साथ मनाकर तेलंगाना के उन वीर शहीदों को श्रद्धांजलि देने का काम करेंगे. पूरा विपक्ष एक महागठबंधन बना रहा है और महागठबंधन बनने के कारण राहुल बाबा को चुनाव जीतने के स्वप्न आ रहे हैं. मित्रों, मैं आपको विश्वास दिलाने आया हूं, ये महागठबंधन ढकोसला है, ये इसका कोई फर्क चुनाव पर नहीं पड़ने वाला है. ये यूपी में भी बुआ भतीजा इकट्ठा होने की बात कर रहे हैं. मैं पूरे देश को बताना चाहता हूं, जिसको इकट्ठा होना है वो हो जाए. हम 50% की लड़ाई के लिए मेरा युवा मोर्चा तैयार है और 50% की लड़ाई लड़ने के लिए हम काम करेंगे. इसका ना नेता है, ना नीति है, ना सिद्धांत है. कर्नाटक के चुनाव में राहुल जी बोले बहुमत आए तो मैं प्रधानमंत्री बनूंगा. अभी बोलकर गाड़ी में बैठे, उसके पहले शरद पवार ने डिनाई कर दिया. गाड़ी का दरवाजा बंद करे, उसके पहले ममता दीदी ने डिनाई कर दिया. दूसरी सभा में जाए, उसके पहले अखिलेश यादव ने डिनाई कर दिया. आपके गठबंधन भी आपको नेता नहीं स्वीकारते हैं और अब आपकी पार्टी के नेता भी कहते हैं राहुल गांधी प्रधानमंत्री का चेहरा नहीं है. इसमें कहने की जरूरत नहीं है, पूरा देश जानता है. तेलंगाना लोक